5 నుండి మనకు శ్రావణ మాసం ప్రారంభమవుతుంది. ఈ శ్రావణ మాసంలో మర్చిపోకుండా ఒక్కసారైనా సరేనండి యాలకులతో ఈ పరిహారం చేయండి. అలా చేయటం వల్ల 24 గంటల్లో అదృష్టం పట్టి లక్ష్మీదేవి మిమ్మల్ని కుబేరులాగా మార్చేస్తుంది. అలానే కాకుండా మీకు కావలసినంత ఐశ్వర్యం కూడా ఇస్తుంది అని మనకు పురాణాలు చెబుతున్నాయి. శాస్త్రాల ప్రకారం యాలకుల పరిహారం అనేది చాలా శక్తివంతమైనది. అమ్మవారికి చాలా ఇష్టకరమైన యాలకుల పరిహారం కాబట్టి ఈ పరిహారాన్ని చేయటం వల్ల తప్పకుండా మనకు మంచి జరుగుతుంది. అలానే కాకుండా ఏంటంటే కూటికి లేని వారు కూడా కోట్లు సంపాదించడానికి అవకాశం ఉంటుందన్నమాట. కావున ఈ మాసంలో ఒక్కసారైనా సరే యాలకులతో ఈ పరిహారం చేయటం వల్ల మీకంతా కూడా మంచి జరుగుతుంది. దానికి తోడు ఇంకొకటి ఏంటంటే కనుకనండి, కూర్చొని తిన్నా తిరగని ఆస్తి వస్తుంది. ధనానికి సంబంధించిన సమస్య అంతా కూడా తొలగిపోతుంది. పూర్తిగా డబ్బు సమస్య నుంచి మీరు బయటపడటానికి కూడా అవకాశం ఉంటుంది అని మనకు పండితులు కూడా చెబుతున్నారు. కాబట్టి ఈ విధంగా తప్పకుండా ఆచరించండి. అసలు ఈ పరిహారం ఎలా చేయాలి, ఎలా చేస్తే ఎలాంటి శుభ ఫలితం వస్తుంది అనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోని పూర్తిగా చూడండి, నస్తే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియోలోకి వస్తే ఏంటంటే గనక మనకు 5 తేదీ అంటే సోమవారం నుంచి శ్రావణ మాసం అనేది మనకు ప్రారంభం అవుతుందన్నమాట. ఈ శ్రావణ మాసం పరమ పవిత్రమైన మాసం. ప్రతి నిత్యం కూడా మనం ఏంటంటే లక్ష్మీదేవిని పూజిస్తూ ఉంటాము, ఆరాధిస్తూ ఉంటాము. ధనదేవత లక్ష్మీదేవి. లక్ష్మీదేవిని పూజిస్తే డబ్బు, ఐశ్వర్యం, కావలసినంత ఆస్తి సంపద ఇవన్నీ కూడా మన సొంతం అవుతుంది. ధనానికి ఆదిదేవతగా లక్ష్మీదేవిని పరిగణిస్తూ ఉంటారు. కాబట్టి అమ్మవారికి చేసే పూజలన్నీ కూడా పవిత్రమైన పూజలుగా అంటే పేరు కొనబడుతూ ఉంటాయన్నమాట. ఈ మాసంలో ముఖ్యంగా అంటే శుక్రవారాలని పవిత్రంగా పూజిస్తూ ఉంటారు. అలానే కాకుండా ఈ మాసం పరమ పవిత్రమైన మాసం అని కూడా చెబుతూ ఉంటారు. ఈ మాసంలో మనకేంటంటేనండి పండుగలు కూడా ముఖ్యమైనవి అని చెప్పొచ్చు. అలానే కాకుండా ఈ మాసము అంటే చాలా ప్రత్యేకమైన మాసం అన్నమాట. ఎవరింటికి అయితే లక్ష్మీదేవి రాదు, ఎవరినైతే కుబేరులను లక్ష్మీదేవి చెయ్యదో వారందరిని కూడా ఈ మాసంలో అమ్మవారిని పూజించుకుంటే తప్పకుండా వారిని కుబేరులను చేస్తుంది, వారికి కావలసినంత ఐశ్వర్యాన్ని కూడా ఇస్తుంది అని కూడా మనకు పండితులు చెబుతున్నారన్నమాట. అందుకే ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే ఖచ్చితంగా ఈ శ్రావణ మాసంలో ప్రతి ఇంట కూడా దీపారాధన చేయటం, అమ్మవారిని పూజించుకోవటం, అమ్మవారిని ఆరాధించటం ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉంటాం కదా. అంతటి పవిత్రమైన మాసం కాబట్టి ఈ విధంగా అయితే మీరు ఆచరించండి. అంటే మీ వీలుని బట్టి మనకి ఏంటంటే కనుక మంగళవారాలు, సోమవారాలు, శుక్రవారాలు మర్చిపోకుండా, లేదంటే శనివారాలు. నార్మల్గా అమ్మవారి అనుగ్రహం కలగాలంటే శుక్రవారమే యాలకుల పరిహారం చేయాలి. మిగతా వారాల కంటే కూడా శుక్రవారం రోజు అమ్మవారి పటం ముందు చక్కగా యాలకుల పరిహారం చేస్తే తప్పనిసరిగా అండి మనల్ని కుబేరుల్లాగా మార్చేస్తుందన్నమాట. మనకు కావలసిన ంత ఐశ్వర్యాన్ని ఇస్తుందని కూడా చెప్పుకోవచ్చు. మనం పట్టిందల్లా బంగారం అవుతుంది, మనకు అంతులేని సంపద మన సొంతం అవుతుంది. అలానే కాకుండా ధనానికి సంబంధించి మనం చాలా బాధపడిపోతూ ఉంటాం, ఇబ్బంది పడిపోతుంటాం, డబ్బు రాదు, ఎంత కష్టపడ్డా కానీ అమ్మవారి అనుగ్రహం అయితే కలగదు కదా. అలాంటి వాళ్లకు లక్ష్మీదేవి అనుగ్రహం కలిగేలాగా కూడా యాలకుల పరిహారం అనేది మనకు సిద్ధిస్తుందని చెప్పుకోదగ్గ విషయం. కాబట్టి చెయ్యండి. మనం ఏం చేయాలంటే కనుకనండి కొత్త యాలకులను తీసుకోవాలి, పాత యాలకులను తీసుకోకూడదు. మనకు పురాణ గ్రంథం ఏం చెబుతుందంటే కనుక శ్రావణ మాసంలో చాలా మంది కూడా యాలకులతో పరిహారం చేస్తారు. 21 యాలకులను తీసుకుని వాటిని ఏంటంటే కనుక చిన్న దండలాగా కుచ్చేసి అవి అమ్మవారికి సమర్పిస్తారు. అలా కనుక సమర్పించితే చాలా మంచి జరుగుతుందని ఆ అమ్మవారు అంటే అనుగ్రహించి కావలసినంత ఐశ్వర్యం ఇస్తుందని కూడా భావిస్తూ ఉంటారు. ధనానికి ఎటువంటి లోటు రాదు, లక్ష్మీదేవి అనుగ్రహం అనేది పెరుగుతుంది. అలానే కాకుండా మనం ఏంటంటే ఈ యొక్క పరిహారానికి కొత్త యాలకులను తీసుకోండి, మంచి యాలకులను తీసుకోండి, కొత్త యాలకులను తీసుకోండి. అవి అంటే ఎక్కడ కూడా డ్యామేజ్ లేకుండా చూసుకోండి. అలా ఉండే యాలకులను తీసేసుకుని ఈ పరిహారం కనుక మీరు ఆచరించుకున్నట్టయితే సంవత్సరం పొడుగునా కూడా మీ దగ్గరికి డబ్బు వద్దన్నా సరేనండి వస్తుందన్నమాట. అంతటి డబ్బుని మీరు పొందగలుగుతారు. డబ్బు లేదని మీరు బాధపడుతున్నట్టయితే ఆ డబ్బు మీ దగ్గరికి వచ్చిపడటానికి కూడా యాడగుల పరిహారం అనేది చక్కగా ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ విధంగా అయితే మీరు ఆచరించండి. మీరేం చేయండి అంటే కనుకనండి ఒక శుక్రవారం కావచ్చు, సోమవారం కావచ్చు, మీ ఇష్టం, అది ఏ రోజైనా పర్వాలేదు. కానీ పవిత్రమైన మాసం కాబట్టి ఈ మాసంలో మనం ఈ పనులు చేయటం వల్ల మనకంతా కూడా మంచి జరుగుతుందన్నమాట. ఇలా 5 కానీ 11 యాలకులను కానీ తీసుకోండి, అది మీ ఇష్టం అనమాట. ఎందుకంటే 5 యాలకులను తీసుకున్నా మనకంతే ఫలితం వస్తుంది, 11 యాలకులను తీసుకున్నా మీకంతే ఫలితం వస్తుందన్నమాట. మీరు ఇలా తీసేసుకున్న తర్వాత ఏం చేయండి అంటే కనుకనండి చక్కగా ఆవునేతితో దీపారాధన అనేది చేసుకోండి. ఆవునేతితో దీపారాధన చేసేసుకున్న తర్వాత ఈ 5 యాలకులను అమ్మవారి పటం ముందు పెట్టి నిష్ఠ నియమాలతో చక్కగా దీప ధూప నైవేద్యాలతో అమ్మవారిని పూజించుకుని యాలకులను కూడా అమ్మవారి పటం ముందు పెట్టి సంకల్పం చెప్పుకోండి. ఆ యాలకులు అంటే నేల మీద కాకుండా ఒక ఆకు మీద కావచ్చు, ఒక చిన్న ప్లేటు మీద కావచ్చు పెట్టేసి లక్ష్మీదేవి పటం ముందు పెట్టుకోవాలి. అలా పెట్టేసిన తర్వాత మీ సంకల్పం చెప్పుకుని అనంతరం ఆ యాలకులను తీసేసుకుని మీరు ధనం దాచే మీ పర్సులో దాచుకోండి. 5
యాలకులు అంటే కనుక 5 మీరు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. మీ ఇంట్లో ఇద్దరు డబ్బుని బాగా సంపాదిస్తారు. మేమందరం కూడా కష్టపడతాం. మా ఇంట్లో మేమందరం కూడా అండి అంటే పనులకు వెళ్తాం అనుకునే వారు ఏంటంటే తలా 2 యాలకులను పెట్టేసుకోండి సరిపోతుంది. ఇలా పెట్టుకోవడం వల్ల ఇవి సంవత్సరం పొడుగునా ఉంటాయి. సంవత్సరం ఉండకపోయినా మీ కారు నెల వరకు కూడా అయితే ఇవి చెక్కు చెదరకుండా అలాగే మీ పర్సెస్లో ఉండిపోతాయన్నమాట. అలా మీరు పెట్టేసుకున్న తర్వాత వీటిని కదిలించకండి, తీయకండి. ఇవి మన పర్సులో ఉన్నన్ని రోజులు కూడా మీరు గమనించుకోండి. కావాలంటే ధనం అనేది ఉంటూనే ఉంటుంది. డబ్బు అనేది ఎప్పుడు కూడా అయిపోదు. డబ్బుకు ఎటువంటి లోటు అనేది రాదు. ముఖ్యంగా పర్సులో పెట్టుకోవడం వల్ల పర్స్ అనేది ఎప్పుడు కూడా డబ్బుతో ఉంటుంది. కనీసం 1 రూపాయలైనా సరే మన పర్సులో ఉంటాయి. ఎందుకంటే చాలామంది దగ్గర మనం చూస్తూ ఉంటాం చిల్లి గవ్వ కూడా పర్సుల్లో లేకుండా ఖాళీ పర్సెస్ని ఏంటంటే జేబులో పెట్టుకుని తిరుగుతూ ఉంటారు కదండి. కాబట్టి ఏంటంటే అలా కాకుండా మనకు ఆ రోజుకు ఆ రోజు ఖర్చు వెళ్ళేలాగా అలానే మనం సంపాదించింది మిగిలేలాగా దానికి తోడు ఏంటంటే పర్సులో డబ్బు పెడితే ఆ డబ్బు అనేది ఇంకా రెట్టింపు అయ్యేలాగా ఈ అలగులు మనకు చక్కగా ఉపయోగపడతాయన్నమాట. కాబట్టి ఏంటంటే ఈ విధంగా మీరు ఆచరించండి. ఈ విధంగా మీరు ఏంటంటే కనుక పరిహారం చేసేసి ఫలితం అనేది పొందండి. ఈ యొక్క పరిహారం మీకుండే ధన సమస్యని పూర్తిగా తొలగిస్తాయి. ధనం లేదని ఎవరైతే బాధపడుతూ ఇబ్బంది పడిపోతూ ఉంటారో అలాంటి వాళ్లకు ధన ద్వారాలు తెచ్చుకొని డబ్బు వచ్చేలాగా ధనానికి సంబంధించిన సమస్య అంతా కూడా తొలగిపోయేలాగా చేయడానికి పరిహారం అనేది చక్కగా ఉపయోగపడుతుంది. కాబట్టి విధంగా అయితే తప్పకుండా ప్రయత్నించండి. ఫలితం అనేది వస్తుంది. మీ జీవితం అనేది మారిపోయి మీకు అదృష్టము ఐశ్వర్యము కూడా కలుగుతుంది అన్నమాట. అమ్మవారి యొక్క అనుగ్రహం కలిగి మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. చాలా చాలా మంచి అద్భుతమైన రిజల్ట్ అయితే మీరు చూడడానికి అవకాశం ఉంటుందన్నమాట. అంత బాగా ఉపయోగపడే పరిహారం కాబట్టి దీన్ని అస్సలు వదులుకోకండి. శ్రావణ మాసంలో ఖచ్చితంగా ఈ పరిహారాన్ని చాలా మంది కూడా చేస్తారని మనకేంటంటే కనుక శాస్త్రాల్లో చెప్పబడుతుంది. యాలకులంటే అమ్మవారికి చాలా ఇష్టం కాబట్టి యాలకులతో పరిహారం చేస్తే ఖచ్చితంగా మన జీవితం అనేది మారిపోతుంది. మనకు అన్ని విధాలుగా కూడా బాగుంటుంది. అన్ని విధాలు కూడా అమ్మవారి అనుగ్రహం అనేది కలుగుతుంది అన్నమాట. మాకు అమ్మవారు అంటే మమ్మల్ని అనుగ్రహించదండి, మాకు అమ్మవారి అనుగ్రహం లేదండి అని చాలా మంది బాధపడిపోతుంటారు కదా. అలాంటి వాళ్లకు అమ్మవారి అనుగ్రహం కలగడానికి అవకాశం అనేది అయితే ఖచ్చితంగా ఉంటుందని చెప్పుకోదగ్గ విషయం. కాబట్టి ఈ విధంగా మీరు ప్రయత్నించండి. కావాలంటే ఫలితం అయితే మీరు పొందగలుగుతారనమాట. ఇంకా అనంతరం వచ్చేసి ఏంటంటే కనుక యాలకుల పరిహారం అనేది పరమ పవిత్రమైనది, చాలా శక్తివంతమైనది కదండి. చేయటం వల్ల ఏంటంటే మనకు మంచి జరుగుతుంది, చాలా మంచి రిజల్ట్ వస్తుంది అన్నమాట. ఇది మొదటి పరిహారం. ఇది తప్పకుండా ఆచరించండి. మీరు మీకు ఇష్టాన్ని బట్టి మీరు 5 యాలకులతో కూడా చేయొచ్చు, 11 యాలకులతో కూడా చేయొచ్చు. కానీ ఇంకా మనము 9, 7 ఇలా పెట్టుకొని మాత్రం చేయకూడదు. ఎందుకంటే అలాంటి సంఖ్య అంటే అమ్మవారికి నచ్చదు కాబట్టి అంత సంఖ్యలో మనం పెట్టుకుని చేయకూడదు. కేవలం శ్రావణ మాసంలో మనము అంటే నార్మల్గా ఈ యాలకుల పరిహారం చేసేవారైతే తప్పనిసరిగా 11 కావచ్చు, లేదంటే 5 యాలకులతో కావచ్చు పరిహారం చేయాలని కూడా చెప్పడం జరుగుతుంది అన్నమాట. కావున ఈ విధంగా అయితే మీరు తప్పనిసరిగా చేసేసుకోండి, ఫలితం అనేది పొందండి. ధనానికి సంబంధించిన సమస్యని తొలగించుకోండి. అలానే కాకుండా ఏంటంటే కనుక ఇలా పెట్టేసుకుని పూజించుకున్న తర్వాత 5 యాలకులను తీసుకొని మీరు ఎక్కడైనా సరేనండి అంటే మీకు ఉండే పోపుల డబ్బాలో కావచ్చు, లేదంటే పసుపు డబ్బాలో కావచ్చు, మీ ఇంటి బీర్వాలో కావచ్చు, అలానే కాకుండా మీ జేబుల్లో కావచ్చు, చిన్న వ్యాపారం కావచ్చు, పెద్ద వ్యాపారం కావచ్చు, ఏదైనా కావచ్చు, ఎక్కడైనా కావచ్చు పెట్టుకోవచ్చు అనమాట. అలా కూడా మీకైతే మంచి ఫలితం అనేది వస్తుంది. మీరు మార్పుని చూసుకోగలుగుతారు. ఇది మొదటి పరిహారం, తప్పకుండా ఆచరించండి. ఇక రెండో పరిహారం విషయానికి వస్తే ఏంటంటే మనకేంటంటేనండి చాలా కోరికలు ఉంటాయి, పెద్ద పెద్ద కోరికలు ఉంటాయి. అవి తీరక మనం చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాం కదా. ఆ కోరికల్ని తీర్చుకోవడానికి శ్రావణ మాసంలో యాలకులు అలానే లవంగాలు, 5 యాలకులు 5 లవంగాలతో చేసే పరిహారం తప్పకుండా మీ కోరికను తీరుస్తుంది, మీకు కావలసినంత ఐశ్వర్యాన్ని అందిస్తుంది. మీ కోరిక ఎంత పెద్దది అయినా సరేనండి ఆ కోరిక నుంచి మీరు బయటపడటానికి కూడా అవకాశం అనేది ఉంటుంది అని మనకు పురాణ గ్రంథాలు చెబుతున్నాయన్నమాట. శాస్త్రాల ప్రకారం ఈ పరిహారానికి చాలా ప్రాధాన్యత ఇస్తారు కాబట్టి తప్పకుండా ఈ విధంగా అంటే ఆచరించండి. మీరు ఏం చేయండి అంటే కనుక రండి, కొత్తవి తీసుకోండి, పాతవి అసలు వాడకండి. పాతవి వాడితే మీకు ఫలితం ఉండదు. మన ఇంట్లో ఉన్నాయి కదా, వేస్ట్ అయిపోతున్నాయని మనం ఏం చేస్తామంటే పరిహార పరంగా వాడుకుంటాం. కానీ అలాంటి వాటికి ఏంటంటే కనుక పెద్దగా ఫలితాలనేవి రావు. ఆ ఫలితాలనేవి రాక మీరు ఇబ్బంది పడాల్సి వస్తూ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు ఏంటంటే కొత్తవి తీసుకోండి. మహా అంటే 10-10 రూపాయలు పెడితే మనకు చిన్న చిన్న ప్యాకెట్స్ వస్తాయి. మంచివి కావాలంటే కొంచెం 20-20 రూపాయలు పెట్టి మనం తెచ్చుకుంటే వాటి ద్వారా మనం ఎంత ఫలితం పొందగలుగుతామంటే కనుక రండి, మీరు వాటిని చూసి ఆశ్చర్యపోతారనమాట. అంత మంచి ఫలితం అనేది రావడానికి అవకాశం ఉంటుందన్నమాట. కేవలం 5 యాలకులు 5 లవంగాలను తీసేసుకొని పరిహారం చేస్తే ఎంత పెద్ద కోరిక కావచ్చు, శ్రావణ మాసం వెళ్ళేలోపే మీ కోరిక అనేది తప్పకుండా తీర్చే బాధ్యత ఆ తల్లిది ఉంటుందని చెప్పొచ్చు. కాబట్టి ఏంటంటే ఈ విధంగా అయితే మీరు ప్రయత్నించండి. మీరేంటంటే కనుకండి గుర్తుపెట్టుకోండి, ఇదేంటంటే మన ఇంట్లో కాకుండా గుళ్ళో చేయాలన్నమాట. అంటే అమ్మవారికి సంబంధించిన గుడి కావచ్చు, అమ్మవారికి సంబంధించిన గుడి ప్రాంగణంలో కావచ్చు. ఈ పరిహారం చేయటం వల్ల ఏంటంటే తప్పకుండా మన కోరిక అనేది తీరుస్తుంది. చాలామందికి కూడా ఉద్యోగం రావాలని కోరుకుంటారు, వృత్తి కావాలని కోరుకుంటారు. ఎప్పుడు చూసినా ఏదో ఒక రకంగా ఇబ్బందితో ఉండిపోతూ ఉంటారు. కోరికలు తీరక చాలా ఇబ్బందులు పడిపోతూ ఉంటారు. మేము చిన్న కోరిక కోరినా సరే ఆ భగవంతుడు మా కోరికను అంటే వినడు, మా కోరికను తీర్చడు అనుకుంటూ ఉంటారు. అలానే అమ్మవారి అనుగ్రహం కూడా కలగటం లేదు, అమ్మవారి దయతో మాకు ఏదైనా
ఏదైనా సరే, అంటే ఉద్యోగం వచ్చి అందులో బాగా జీతం వస్తుందేమో అని భావిస్తూ ఉంటారు కదా చాలామంది కూడా, అలాంటి వాళ్లకు కూడా ఏంటంటే కనుక ఈ పరిహారం అనేది అనుకూలిస్తుంది, చక్కగా సులభంగా ఈజీగా సిద్ధిస్తుంది అనమాట. మీరేం చేయండి అంటే కనుకనండి, ఒక చిన్న వస్త్రం ఏదైనా పర్వాలేదండి తీసుకోండి, నలుపు తప్ప మిగతా వస్త్రాలు ఏవైనా సరే తీసుకోవాలన్నమాట. అలా తీసుకున్న వస్త్రంలో ఏంటంటే తలస్నానం చేసేసి అమ్మవారికి ఒక చిన్న దీపారాధన చేసుకుని అందులో 5 యాలకులు 5 లవంగాలను పెట్టుకోండి. గుర్తు పెట్టుకోండి, ఈ పరిహారానికి మనకు కావాల్సింది ఏంటంటే కనుక పువ్వుండే లవంగాలు కావాలి. లవంగానికి పువ్వు లేకపోతే అది నెగిటివ్ని అంటే స్ప్రెడ్ చేస్తుంది అనమాట, ఎక్కువగా నెగిటివ్ వచ్చేలాగా చేస్తుంది. కాబట్టి 5 యాలకులు 5 లవంగాలను తీసేసుకొని చక్కగా ఈ పరిహారం కనుక మనం చేసుకున్నట్టయితే 24 గంటల్లోనే అదృష్టం పట్టేసి మనం కోరుకున్న కోరిక ఏదైతే ఉంటుందో అది తీరిపోతుంది. అంటే 24 గంటల్లో మనకు అదృష్టం పట్టడం ఖాయం, కానీ కోరిక 24 గంటలు అయితే తీరదు. ఈ శ్రావణ మాసం వెళ్లేలోపు తప్పనిసరిగా మనకు ఏదైతే కోరుకుంటామో అది తీరటానికి అవకాశం ఉంటుందన్నమాట. ఇలా తీసేసుకున్న తర్వాత మీరు ఏం చేయనంటే కనుకనండి, చక్కగా వస్త్రంలో పెట్టి దాన్ని ఒక చిన్న మూట కట్టండి. ఇలా మీరు అమ్మవారి పటం ముందే చేసుకోవాలి. అమ్మవారి పటం ముందు చేసుకుని 5 యాలకులు 5 లవంగాలు పెట్టి చెడగడంత కుంకుమ పసుపుడి పోసేసి దాన్ని చిన్న మూట కట్టేసి ఆ మూటని చేతిలో పట్టుకొని కోరిక చెప్పుకోవాలి. ఎంత పెద్ద కోరిక ఉన్నా సరే మీరు చెప్పుకోండి, మీకు ఎలాంటి కోరిక ఉన్నా సరే మీరు చెప్పుకోండి. ఆ తల్లి ముందు మన కోరిక చెబితే ఆ తల్లి ఖచ్చితంగా కోరికను తీరుస్తుంది. ఉద్యోగపరంగా కోరిక, ధనం రావాలని కోరిక, అలానే కాకుండా మీ జీవితం బాగుండాలని కోరిక మీరు కోరుకుని అమ్మవారి పటం ముందు ఈ మూటని పెట్టి 2 సార్లు అమ్మవారి నామాన్ని జపించి ఆ తర్వాత ఈ మూటని తీసుకొని వెళ్ళి మీరు ఏంటంటే కనుకనండి, ఏదైనా సరే దగ్గరలో ఉండే ఆలయంలో వదిలేసి రండి. ఆ గుడి ప్రాంగణంలో కావచ్చు, ఆ గుడిలో కావచ్చు, లేదంటే ఆ గుడికి అంటే ఎక్కడైనా సరే చెట్లుంటాయి, వేప చెట్లుంటాయి, మర్రి చెట్లుంటాయి. అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుకనండి, ఇలా మనకు బిల్వ వృక్షాలు కావచ్చు, అరటి చెట్లు కావచ్చు, అలాగే మారెడు చెట్టు కావచ్చు, అలాగే ఏంటంటే రావి చెట్టు కావచ్చు, ఇలా చెట్లను కలిగి ఉండే గుళ్ళు చాలా ఉంటాయి మనం చూస్తూ ఉంటాం కదా. అలాంటి దగ్గర ఏంటంటే కనుక మనం కట్టిన మూటని తీసుకెళ్ళి పెట్టేసి వస్తే ఏమవుతుందంటే కనుక 24 గంటల్లో మనకు అదృష్టం పట్టడం ఖాయం. ఆ అదృష్టం ద్వారా ఏంటంటే కనుక మనం ఏ కోరిక కోరుకుంటామో ఆ కోరిక అంటే నెరవేరుతుంది. కోరిక అంటే కనుక గుర్తుపెట్టుకుని చాలామందికి కూడా ఉద్యోగం రావాలి, ఉద్యోగంలో మేము బాగా సంపాదించాలి. సంపాదించాలంటే అమ్మవారి అనుగ్రహం ఉండాలి కదా. ఉద్యోగం అంటే ఎలాగో అలాగ వస్తుంది, కానీ సంపాదించుకోవాలంటే అదృష్టం ఉండాలి, అమ్మవారి అనుగ్రహం ఉండాలి. అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక చిన్న కోరిక ఏదైనా సరే మీకు ధనానికి సంబంధించింది అనుకోండి, ఆ ధనానికి సంబంధించిన కోరికైనా సరేనండి ఖచ్చితంగా తీరటానికి అవకాశం ఉంటుందన్నమాట. చాలా మంచి రిజల్ట్ అనేది రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి శ్రావణ మాసంలో వదులుకోకుండా చక్కగా ఈ పరిహారం చేయండి. గుర్తుపెట్టుకోండి, మీరు అమ్మవారి ముందు దీపారాధన చేసి కనుక ఈ పరిహారం చేస్తే మీకు అన్ని విధాలుగా కూడా బాగుంటుందండి, అన్ని విధాలుగా కూడా మీకు ఫలితాలు అయితే వస్తాయన్నమాట. మర్చిపోకుండా ఈ విధంగా అయితే ఆచరించుకోండి, మీరైతే ఆశ్చర్యపోతారు. అసలు ఈ ఒక్క నెలలోనే మీరు అద్భుతాన్ని చూడగలుగుతారు, అద్భుతాలను చూస్తారు, ఆ ఫలితాలను పొందుతారు, మీ జీవితాన్ని మార్చుకోగలుగుతారు. అంత చక్కగా ఉపయోగపడే పరిహారాలు అన్నమాట. ఈ విధంగా ఏంటంటే ఈ 2 పరిహారాలను చక్కగా మీరు ఉపయోగించుకోండి, అలాగే కాకుండా అంటే పాటించండి, ఆరాధించండి. గుడి ప్రాంగణంలో పెట్టేసి అక్కడ ఎవరికి చెప్పకుండా వదిలేసి వచ్చేయండి. ఇలా వచ్చిన తర్వాత ఈ మాసం వెళ్లేలోపు మీ కోరిక మీరు ఏదైతే కోరుకుంటారో ఆ కోరిక తీరటానికి మ్యాక్సిమం అంటే మ్యాక్సిమం అవకాశం ఉంటుందన్నమాట. కావాలంటే ప్రయత్నించండి, ఫలితం మీకే అంటే తెలుస్తుందన్నమాట, మీరే చూస్తారని కూడా మనకు పండితులు చెబుతున్నారు. కాబట్టి ఈ విధంగా ఆచరించేసి చక్కగా ఫలితం పొంది మీ జీవితాన్ని మార్చుకుని మీకు తిరుగు అనేది ఉండదన్నమాట.